ఇది బీబీసీ ప్రపంచం. పంజాబ్లోని సట్లజ్ నదిని తోడేస్తున్న అక్రమ ఇసుక మైనింగ్ మాఫియా వేగంగా తరిగిపోతున్న భూగర్భ జలాలు. మరి ఈ ఎన్నికల్లోనైనా నేతలు దృష్టి సారిస్తారా? హలో, నా పేరు వెంకట్రామన్. రివర్స్ స్టోరీ సిరీస్లో భాగంగా పంజాబ్ను పట్టిపీడుస్తున్న అక్రమ మైనింగ్పై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి ఇతర ముఖ్యాంశాలు. ప్రతి అంశాన్ని మతంతో ముడిపెడుతున్నట్లుగా అనిపిస్తోంది. బీబీసీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలో మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన ఊర్మిళ మటోండ్కర్. గత 3 నెలల్లో సిరియాలో బ్రిటన్కు చెందిన 50 మంది ఐఎస్ ఫైటర్లు పట్టుబడ్డారు. వారిలో ఇద్దరితో మాట్లాడిన బీబీసీ. మంటల్లో కాలినా తీవ్ర గాయాలైనా ఆమెకు నొప్పే తెలీదు. ఒక విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోన్న 71 ఏళ్ల జో కెమెరాన్. మరో 2 వారాల్లో ప్రారంభం కానున్న సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో అధికార విపక్ష పార్టీలన్నీ రైతు సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నాయి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో ఒక ఎన్నికల సభలో ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు వెన్నుపోటు పొడిచారంటూ విమర్శలు గుప్పించారు. మరోవైపు విపక్ష కాంగ్రెస్ తాము ప్రతిపాదిస్తున్న న్యాయ పథకం ద్వారా నేరుగా రైతుల జేబుల్లోకి డబ్బు చేరవేయడంతో పాటు వారి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించింది. వారి పొలాల్లోనే ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించింది. నేతల మాట ఎలా ఉన్నా ప్రతి రాష్ట్రంలోనూ రైతులు అనేక రకాల చిక్కు సమస్యలను ఎదుర్కొంటున్నారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, రుణభారం పెరిగిపోవడం వంటి సమస్యలు ఒకవైపైతే, భూగర్భ జలాలు పాతాళానికి చేరిపోవడం రైతుల పాలటే శాపంగా పరిణమించింది. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి శాండ్ మైనింగ్, అంటే నదుల్లోంచి విచ్చలవిడిగా ఇసుకను తోడేయటం. దేశంలో హరిత విప్లవానికి నాంది పలికిన పంజాబ్ రాష్ట్రంలో ఇసుక మైనింగ్ సృష్టించిన సంక్షోభం అంతా ఇంతా కాదు. పంజాబ్ నుంచి బీబీసీ ప్రతినిధి సారజిత్ ధాలివాల్ అందిస్తున్న రిపోర్ట్ చూద్దాం. పరవళ్లు తొక్కుతున్న నీటితో సట్లజ్ నది ఎంతో అందంగా, ఎంతో విస్తారంగా కనిపిస్తోంది. కానీ శాండ్ మైనింగ్ కార్యకలాపాలు ఈ నదీ పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలకు ముప్పుగా మారాయి. కొన్ని చట్టపరమైన చర్యల కారణంగా ఇప్పటికైతే ఇసుక మైనింగ్ ఆగిపోయింది. కానీ ఇక్కడి సహజ వనరులు ఇప్పటికే కోలుకోలేని విధంగా దెబ్బతినిపోయాయని నిపుణులు చెబుతున్నారు. రోపట్ ప్రాంతంలో మైనింగ్ జరిగినప్పుడు సట్లజ్ నది స్థిరత్వం కోసం, నదీ పరివాహక ప్రాంత సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోలేదని జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్ 2019 జనవరి 31 నాటి ఆదేశంలో పేర్కొంది. స్థానిక రైతుల జీవితాలపై కూడా మైనింగ్తో తీవ్రమైన ప్రభావమే పడింది. ఇదే విషయాన్ని బిలాస్పూర్ గ్రామానికి చెందిన టేక్ సింగ్ అనే రైతు మనకు వివరిస్తున్నారు. మొదట్లో ఈ నది తేమను సృష్టించేది, కానీ ఇప్పుడు ఇది తేమను పీల్చేసుకుంటోంది. అలానే గతంలో భూగర్భ జలాల స్థాయి మెండుగా ఉండేది, ప్రస్తుతం దాని స్థాయి 100 అడుగుల లోతుకు పడిపోయింది. దాంతో మా గ్రామంలో బోర్లు ఇతర గ్రామాల కన్నా చాలా లోతుగా వేశారు. నూర్పూర్ బేడీ బ్లాక్ కు చెందిన రైతులు భూగర్భ జలాల తగ్గుదల విషయంలో ఆందోళన చెందుతున్నారు. ట్యూబ్ వెల్స్ అన్ని ఉపయోగం లేకుండా పోతున్నాయి. సౌపూర్ బరీవాల్ గ్రామానికి చెందిన 70 ఏళ్ల దుర్గాదాస్ అనే రైతు తన 1.5 ఎకరాల పొలానికి మెషిన్ల సాయంతో నీరు అందించాలని ఎదురుచూస్తున్నారు. 70 అడుగుల లోతు వరకు తవ్వారు, కానీ నీటి జాడ ఎక్కడా కనిపించట్లేదని చెప్తున్నారు. ప్రెషర్లు పనిచేయడం మొదలైనప్పటి నుంచి భూగర్భ నీటి స్థాయి బాగా పడిపోతోంది. పంటలకు నీరు అందడం లేదు. మళ్లీ మళ్లీ బోర్లు వేస్తున్నాం. ఇంకా ఎంత లోతు బోర్లు వేయాలో పాలు పోవడం లేదు. అసలు మైనింగ్ వల్ల భూగర్భ జలాలు ఎలా తగ్గిపోతాయి? కేంద్ర భూగర్భ జలాల బోర్డు రీజనల్ డైరెక్టర్ అనూప్ కుమార్ వివరిస్తున్నారు. మైనింగ్ జో హై నా ఫ్లడ్ ప్లేన్ ఏరియా మే కర్తి హై జో నది హమారి ఫ్రెష్ పర్వతాలపై నుంచి నదీ జలాలు నీటితో పాటు ఇసుకను కూడా తీసుకొస్తాయి. అది భూగర్భ జలాలకు చాలా అవసరం. అగర్ జో ఎక్విఫర్ మెటీరియల్ హమారా నికల్ జాయేగా తో నేచురల్లీ వో రీచార్జ్ కో ఎఫెక్ట్. ఆ ఇసుకనంతా తవ్వేస్తే మట్టి పొరలు మాత్రమే మిగులుతాయి. దాంతో నేల లోపల నీరు ప్రవహించడానికి ఆటంకంగా మారుతుంది. అందుకే భూగర్భ జలాల స్థాయి తగ్గిపోతుంది. రీచార్జ్ కర్తా హై తో ఇన్కి కమీ హోనే కి వజహ సే అగర్ లేయర్స్ నికల్ జాయేంగే తో రీచార్జ్ కమ్ హో జాయేగా రీచార్జ్ మే ఎఫెక్ట్ కరేంగి. ఇసుక మైనింగ్ ద్వారా కొంతమంది ఆర్థికంగా చాలా బలపడచ్చు, కానీ దానివల్ల జరుగుతున్న నష్టాన్ని పూరించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు. మరోవైపు మతం పేరిట దేశంలో ద్వేషపూరిత వాతావరణం సృష్టిస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ఊర్మిళ మటోండ్కర్. ఈ మధ్య కాంగ్రెస్లో చేరిన ఊర్మిళ తానెందుకు రాజకీయాల్లోకి వచ్చారో బీబీసీకి వివరించారు.
इसकी वजह हमारे देश आज जहाँ पे पहुँचा है वो है. अगर आप अपने आजू बाजू देखें तो मुझे समझ में नहीं आता कि क्या ये वाकई मेरा देश है. मेरा वो देश जो सबको साथ चलने वाला, भाईचारे में रहने वाला, एक दूसरे को जैसे हमारे स्कूल के बुक्स में लिखा जाता है कि सारे भारतीय मेरे भाई बहन हैं, उस हिसाब से वाकई चलने वाला देश था. पिछले 5 वर्षों में मुझे ऐसे लगता है हर एक चीज़ नफ़रत के राजनीति पर बेस्ड है. और मुझे लगता है हर एक सवाल, आप कौन से रिलीजन से हो, आपका रिलीजन किस तरह, ये सारी चीज़ें मुझे नहीं लगता हमारे मूलभूत अधिकारों के साथ जाती है, ना लोकतंत्र के साथ जाती है. जब ना मुझे मेरे लोकतंत्र में जो अधिकार दिए हैं वो मुझसे अगर छीने जाएंगे तो मैं नहीं, सारी दुनिया, सारा देश उसके खिलाफ आवाज़ उठाएगा. आपकी फ्रेटर्निटी के जावेद अख्तर हो, नासिरुद्दीन शाह हो, कभी आमिर खान के नाम से ऊपर हुई कॉन्ट्रोवर्सी हो, सब लोग बोल रहे थे, तब आप क्यों चुप बैठी और चुनाव आया तभी आप क्यों बाहर आई? ये सवाल बहुत अच्छा है कि वाई चुनाव के पास में क्यों. इसकी वजह ये होती है कि एक और बहुत महत्वपूर्ण देश संविधान ने चीज़ जो संविधान ने दी है वो है हमारा मत, हमारा जो वोट है वो. और वो वोट देने का जब वक्त आता है तो उठ के बैठ जाते हैं और आप सोचते हैं कि एक मिनट, मैं किसको दूं मेरा ये वोट, मैं कहाँ जाऊँ. तो ये मुझे लगता है एक ज़बरदस्त एक प्रोपेगेंडा जो इस देश में बनाया गया है कि एक ही आदमी है जो इस देश के लिए बना हुआ है और जिस जो इस देश को चला सकता है, और एक ही पार्टी है. जैसे कि इसके पहले कोई पार्टी ही नहीं थी, जिसके पहले कोई राजनीति, कोई विकास ही नहीं था. तो ये सारी प्रोपेगेंडा वाली चीज़ें निकालनी चाहिए. సిరియాలో గత 3 నెలల్లో బ్రిటన్కు చెందిన దాదాపు 50 మంది ఐఎస్ ఫైటర్లు పట్టుబడ్డారన్న సంగతి బీబీసీకి తెలిసింది. స్వయం ప్రకటిత ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో ఉన్న బాఘూజ్లో వారి ఓటమి తరువాత ఐఎస్ కాలిఫెట్ అంతమైనట్లు గత వారం ప్రకటించారు. ఈశాన్య సిరియాలో 2 బ్రిటిష్ ఐఎస్ ఫైటర్లతో బీబీసీ సంభాషించింది. కొన్ని సంవత్సరాలుగా ఐఎస్ తరపున క్రూరమైన యుద్ధం చేసిన వీళ్లు ప్రస్తుతం ఉత్తర సిరియాలో కర్డిష్ బలగాల కస్టడీలో ఉన్నారు. ఇది దేర్ ఎజ్ జోర్లోని ఎడారి ప్రాంతం. యుద్ధం సృష్టించిన నరకం నుంచి వీరంతా తప్పించుకుని వస్తున్నారు. ఊహించిన దానికన్నా ఎక్కువ మంది జనం ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. ముందుగా మహిళలు వచ్చారు, తరువాత పురుషులు. వీరిలో దాదాపు 50 మంది బ్రిటన్కు చెందిన ఐఎస్ ఫైటర్లున్నారని బీబీసీకి తెలిసింది. ఒక ద్వేషపూరిత సిద్ధాంతానికి సంబంధించిన ఎన్నో రహస్యాలు వెలుగుచూస్తున్నాయి. జకార్యాయా ఎలోక్బానీ 5 సంవత్సరాల క్రితం బ్రిటన్ నుంచి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత అతను బయటి ప్రపంచానికి కనిపించడం ఇదే మొదటిసారి. మీరు మనుషులను చంపేందుకు వెళ్లారు, ఒక కరడుగట్టిన ఉగ్రవాద గ్రూప్లో చేరారు. చాలామంది మాత్రం అది మీరు ఎంచుకున్న మార్గమని అంటారు. ప్రతి ఒక్కరూ తమ నిర్ణయాలకు తామే బాధ్యులు. ఇది నిజం. నన్ను నేను సమర్థించుకోవట్లేదు, నాకు నేనుగా ఇక్కడికి వచ్చానన్నది నిజం. ఇది నేను చేసిన తప్పు, అందుకే నేను శిక్ష అనుభవించాల్సిందే. మీకు గాయం ఎలా తగిలిందో చెప్తారా? పెద్ద సంఖ్యలో రాకెట్లను ప్రయోగిస్తున్నారు, అందులో ఒకటి నాకు చాలా దగ్గరగా పడింది. నాతో పాటు ఉన్న మరో 2 చనిపోయారు. నేను మాత్రం త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాను. నా కాలు ఎటు పడిందో తెలీదు. ఎడమ కాలు దాదాపు తెగిపోయినంత పనైంది. ఒకప్పుడు అతను యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్లో ఓ తెలివైన విద్యార్థి. మరో 6 విద్యార్థులు ఐఎస్ తరపున పోరాడేందుకు అతన్ని అనుసరించారు. అయితే ఈ ఉగ్రవాదం వారికి ఎన్నో నష్టాలను తెచ్చిపెట్టింది. వారిలో చాలామంది చనిపోయారు, మరెంతో మంది గాయపడ్డారు. జకార్యాయా ఎలోక్బానీ తన బ్రిటిష్ పౌరసత్వాన్ని కోల్పోయాడు. తీవ్రవాదం వైపు చూస్తున్న వారికి అతను ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. ఇస్లామిక్ స్టేట్ సిద్ధాంతాలు విధానాలు తప్పు. వాళ్ళొక ముఠ, జిహాద్ పేరుతో జెండాను ఎత్తారు. చాలామంది ఆ ఉచ్చులో ఇరుక్కుపోతున్నారు. మీరు ఆ ఉచ్చులో పడకండి. పశ్చిమ లండన్కు చెందిన హంజా పర్వేజ్ మరొక ఐఎస్ రిక్రూట్. అతన్ని 4 రోజుల క్రితం బంధించారు. ఇష్టపూర్వకంగానే ఆ గ్రూప్లో చేరారా?
అంటే ఒకటి రెండు మూడు నాలుగు అంశాలు ఉండే గ్రూప్లో ఇష్టపూర్వకంగా చేరావా అనేదేనా మీ ప్రశ్న? మారణ హోమం, అత్యాచారాలు, బానిసత్వం, హత్యలేనా ఆ ఒకటి రెండు మూడు నాలుగు? ఇటువంటి పనులు చేసే ఏ గ్రూప్ లోనైనా సరే మానసిక స్థితి సరిగా ఉన్న వాళ్ళెవరూ చేరరు. మీ మానసిక స్థితి సరిగ్గానే ఉందా? అటువంటి గ్రూప్ లో నేను చేరాలనుకోలేదు. అలాంటి పనులకు పాల్పడే గ్రూప్ లో భాగమవుతానని నేను ఎన్నడూ అనుకోలేదు. సంపన్నులు నివసించే వెస్ట్ లండన్ లో పాకిస్తాన్ సంతతికి చెందిన దంపతులకు పుట్టాడు హంజా. అతని పౌరసత్వాన్ని కూడా బ్రిటన్ రద్దు చేసింది. ఇలాంటి ఎంతో మంది బ్రిటన్ యువకులు ఐఎస్లో చేరి సిరియాను నాశనం చేశారు. ఇక్కడకు వచ్చినప్పుడు తమ పాస్పోర్ట్లను తగలబెట్టి మళ్లీ స్వదేశానికి వెళ్లబోమంటూ ప్రతిజ్ఞ చేశారు. ఎంతో నిబద్ధత కలిగిన తీవ్రవాదులు వీరు. కానీ వారనుకున్న ఖలీఫా పాలన నేలకొరిగింది. తమ పౌరసత్వం కూడా పోగొట్టుకున్నారు. వీరిలో చాలా మందికి తమ దేశాలకు వెళ్లేందుకు దారులు మూసుకుపోయాయి. మొత్తానికి వారు ఇస్తున్న సందేశం అది, ఇస్లామిక్ స్టేట్ లాంటి గ్రూపుల ఉచ్చులో పడద్దు అని. ఈనాటి మరికొన్ని ముఖ్యమైన వార్తలు ఏంటో చూద్దాం. యుక్రెయిన్ దేశాధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల సమరంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఒక కమీడియన్ మొదటి రౌండ్లో ముందున్నారు. సగం బ్యాలెట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి కమీడియన్ వ్లాదిమిర్ జెలెన్స్కీ దాదాపు 30% ఓట్లు సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు పెట్రో పొరొషెంకోకు 16% ఓట్లు పడ్డాయి. ఫలితాలు వెల్లడైతే మరో 3 వారాల్లో తుదిదశ ఓటింగ్ జరుగుతుంది. టర్కీలో జరిగిన స్థానిక ఎన్నికలు ఆ దేశ అధ్యక్షుడు రిసెప్ తయ్యప్ అర్దవాన్కు పరీక్షగా మారగా ప్రతిపక్ష పార్టీకి దేశంలోని అతిపెద్ద నగరం ఇస్తాంబుల్పై తిరుగుపట్టు లభించింది. అధికార పార్టీ కన్నా ప్రతిపక్ష పార్టీ 28,000 ఓట్లతో ముందుందని, అయితే మరికొన్ని ప్రాంతాల్లో ఫలితాలు వెల్లడి కావాల్సి ఉందని ఎన్నికల ప్రధానాధికారి అన్నారు. గడిచిన 25 ఏళ్లలో మొదటిసారి అధికార ఏకే పార్టీ రాజధాని అంకారాలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈసారి తాము ప్రజల మనసులు గెలుచుకోలేకపోయామని, తీర్పును అంగీకరిస్తామని అర్దవాన్ అన్నారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ హత్య కేసులో ఒక వియత్నాం మహిళను ప్రమాదకరమైన పరికరాలతో గాయపరిచారన్న కేసులో దోషిగా ప్రకటించారు. దువాన్ తీ హువాంగ్కు 3 సంవత్సరాల 4 నెలల జైలు శిక్ష విధించారు. ఆమె ఇండోనేషియా సహా ప్రతివాదిని గత నెల జైలు నుంచి విడుదల చేశారు. కొన్ని వారాలుగా ఘోరమైన విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న వెనెజువేలాలో అధ్యక్షుడు నికోలస్ మదురో 30 రోజుల ప్రణాళికను ప్రకటించారు. పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే అధ్యక్షుడు మదురోకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న నిరసన ప్రదర్శనలకు కారణం తరచుగా ఎదురవుతున్న విద్యుత్ కోతలు, నీటి కొరతలే అని ప్రతిపక్ష నేత హువాన్ క్వైదు అన్నారు. అట్లాగే సైన్యం సహకారం ఉంటేనే ప్రభుత్వ మార్పు సాధ్యమవుతుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. దక్షిణ నేపాల్ను తుఫాన్ కుదిపేసింది. దీని ధాటికి 30 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ తుఫాన్ కారణంగా బారా పార్సా ప్రాంతాలలో ఇళ్లు వాహనాలు నాశనమవగా చెట్లు నెలకొలాయి. విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ప్రయాణికులతో వెళుతున్న ఒక బస్సు తిరగబడిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. సహాయ కార్యక్రమాల కోసం ఇప్పటికే ప్రత్యేక దళాలను తరలించారు. కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ సోవియత్ యూనియన్లో కార్మికులకు పని నేర్పించేందుకు రాబర్ట్ రాబిన్సన్ అనే ఆఫ్రికన్ అమెరికన్ ఇంజనీర్ను 1929లో ఆ దేశానికి పంపించింది. అవి మహామాంద్యపు రోజులు కావడంతో అమెరికాలో ఉద్యోగ భద్రత లేకపోవడంతో రాబిన్సన్ దీనికి ఒప్పుకొని సోవియత్ యూనియన్కు వెళ్లారు. కానీ అప్పటి నుంచే ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. ఆయన అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేయడంతో సోవియత్ వదిలి రాలేని పరిస్థితి. ఫలితంగా 43 ఏళ్ల పాటు రాబిన్సన్ అక్కడే ఉండిపోయారు. చివరికి 1986లో ఆయన తిరిగి తన సొంతగడ్డకు రావడానికి అనుమతి లభించింది. ఆ తర్వాత 8 ఏళ్లకే ఆయన మృతి చెందారు. అయితే 1991లో బీబీసీతో మాట్లాడిన రాబిన్సన్ స్టాలింగ్రాడ్లో తాను ఎదుర్కొన్న కష్టాలేంటో వివరించారు. ఆనాటి ఆ ఇంటర్వ్యూను బీబీసీ ఆర్కైవ్స్లోంచి మీకు అందిస్తున్నాను. One morning I went to work as usual. ప్రతిరోజులానే ఆ రోజు కూడా నేను పనికి వెళ్ళాను. మాస్కో సోవియట్కు ఎన్నికలు జరిపేందుకు అక్కడ ఒక సమావేశం జరుగుతుంది. ఒక వ్యక్తి లేచి నిలబడి ఇలా అన్నాడు, కామ్రేడ్ రాబర్ట్ రాబిన్సన్ కన్నా సరైన వ్యక్తి మరొకరు లేరని నా అభిప్రాయం. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను. నా అంగీకారం లేకుండా, నా ఇష్టానికి వ్యతిరేకంగా, నన్ను ఒక్క మాటైనా అడగకుండా విదేశీయుడైన నన్ను మాస్కో సోవియట్కి ఎన్నుకున్నారు. నేను మాస్కో సిటీ కౌన్సిల్కు ఎన్నికవగానే అమెరికన్లు నా పౌరసత్వాన్ని రద్దు చేశారు. నాకిక మరో మార్గం లేదు కనుక నేను సోవియట్ పౌరసత్వం తీసుకున్నాను. దానికి నేను చాలా బాధపడ్డాను. ఆ పని చేసినందుకు నేను ఎల్లకాలం బాధపడుతూనే ఉంటాను. అక్కడ ఉన్నన్నాళ్ళు ప్రతిరోజు నేను భయపడుతూనే బతికాను.
ఎందుకంటే నేను ఎప్పుడు ఎదురుపడ్డా నీకు సోవియట్ పౌరసత్వం ఉంటే ఉండొచ్చు కానీ నువ్వు ఇప్పటికీ విదేశీయుడివే అంటుండేవారు. నేను పనిచేసే ఫ్యాక్టరీలో ఓ ఐదుగురు వ్యక్తులు ప్రతిరోజు నాపై ఓ కన్నేసి ఉంచేవారు. ప్రభుత్వానికి లేదా వ్యవస్థకు వ్యతిరేకంగా ఏదో ఒకటి మాట్లాడేలా నన్ను రెచ్చగొట్టే పరిస్థితులు ఎదురవుతుండేవి. నేను నిద్రపోయే సమయంలో కూడా బట్టలు ధరించి ఉండేవాణ్ణి, ఎందుకంటే నా కోసం కేజీబీ వాళ్ళు ఎప్పుడొచ్చినా నేను రెడీగా ఉండాలని అలా చేసేవాణ్ణి. నన్ను ఒంటరిగా ఉండటానికి ఎప్పుడూ అనుమతించేవారు కాదు. ఇక నేను ఆదివారాల్లో ఇంట్లో ఉన్నట్టయితే ఆ రోజంతా బీబీసీ రేడియో వింటూ ఉండిపోయేవాణ్ణి. అలాగే మ్యూజిక్ పెట్టుకుని కుర్చీనే నా లేడీ అనుకుని డ్యాన్స్ చేస్తుండేవాణ్ణి. ఈశాన్య స్కాట్లాండ్ ప్రాంతానికి చెందిన 71 జో క్యామరన్ కొన్నేళ్ల క్రితం తన చేతికి ఒక శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆమెకు జరిగింది మేజర్ ఆపరేషనే. అయినప్పటికీ ఆపరేషన్ జరిగిన చోట ఆమెకు అసలు నొప్పే లేదని తెలుసుకున్న వైద్యులు ఆశ్చర్యపోయారు. ఆమెకు ఇలా నొప్పి కలగకపోవడానికి కారణాలేంటో పరిశోధనలు చేసి తెలుసుకున్నారు శాస్త్రవేత్తలు. అప్పటి వరకు గుర్తించిన ఒక జన్యువులో పరివర్తన జరగడమే దీనికి కారణమని కనిపెట్టారు. బీబీసీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆమె పళ్ళు పీకేయించుకున్నారు. ఓసారి ఆమె చేయి విరిగింది, మరోసారి కాలిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. కానీ జో క్యామరాన్కు మాత్రం ఎప్పుడూ ఎలాంటి నొప్పి కలగలేదు. ఈ 71 రిటైర్డ్ లెక్చరర్ నొప్పికి సంబంధించిన సున్నితత్వాన్ని పూర్తిగా కోల్పోయారు. నా చేతిని మంటపై ఉంచితే మాంసం కాలిన వాసన వస్తే తప్ప నాకు నా చేయి కాలిపోతుందనే విషయం అర్థం కాదు. దేనైనా తాకినప్పుడు, తెగితే, లేదా ఏదైనా వస్తువును ముట్టుకున్నప్పుడు కాలితే మీరు మళ్లీ దాని జోలికి వెళ్లరు, ఎందుకంటే మీ మెదడు మీకు ముందే చెప్పేస్తుంది. కానీ నా మెదడు మాత్రం ఆ విషయం చెప్పదు. జో దంపతులకు ఇద్దరు పిల్లలు. కాన్పు సమయంలో చాలా నొప్పి ఉంటుందని ఆమె స్నేహితులు తనకు చెప్పిన విషయం ఆమెకు గుర్తుంది. కానీ జోకు మాత్రం అసలు నొప్పే కలగలేదు. నాకు నొప్పి అనిపించగానే నేను కాన్పు కోసం వెళ్తానని అనుకున్నాను, కానీ నొప్పంటే ఏంటో తెలిసేలోగానే కాన్పు జరిగిపోయింది. అంటే నేనేదో అమరజీవినని, అందుకే నాకు నొప్పి అనిపించదని అనుకోకండి. కొన్ని ఫీలింగ్స్ మాత్రం కలిగాయి. శరీరం వ్యాకోచించినట్టు అనిపించింది, కానీ నొప్పి మాత్రం కలగలేదు. నోటిని వెడల్పుగా తెరిస్తే ఎలా అనిపిస్తుందో అలాగే అనిపించింది, అంతే. ఇక్కడ మిరపకాయలు తినే పోటీ నడుస్తోంది. జో తన భర్తతో వైద్యునితో కలిసి చాలా కారంగా ఉండే మిరపకాయలను తింటున్నారు. శాస్త్రవేత్తలు ఆమె జన్యువులను విశ్లేషించారు. ఆమెలో 2 డిఎన్ఏ మార్పులు జరిగాయని తెలుసుకున్నారు. వాటిలో ఒకటి నొప్పికి ప్రతిస్పందించే గుణాన్ని కోల్పోయేలా చేసింది, రెండవది మెదడులో మూడ్ రిసెప్టర్లను బూస్ట్ చేసింది. ఈ పరిశోధన ఇతరులకు సాయపడగలదని ఆశిస్తున్నారు. మేము ఒక కొత్త జెనెటిక్ మెకానిజాన్ని కనుగొన్నాం. నొప్పి జనించే స్థానాలను ఇదే నియంత్రిస్తున్నట్టుగా తెలుస్తుంది. భవిష్యత్తులో కొత్త చికిత్సా ప్రక్రియలను అభివృద్ధి చేయొచ్చని మేము ఆశిస్తున్నాం. నేను సంతోషంగానే ఉంటున్నాను, చాలా విషయాలను నేను మర్చిపోతూ ఉంటాను. జోలో జరిగిన అసాధారణ జన్యు మార్పులు ఆమెనెప్పుడూ ఉత్సాహంగా కూడా ఉంచుతాయి. ఆమె ఎప్పుడూ విచారానికి లోనుకారు. అయితే ఆమె జ్ఞాపక శక్తి మాత్రం మందగిస్తోంది. ఆమె ఎప్పుడూ మర్చిపోతూ ఉంటారు. అయితే ఆమెలో నొప్పి లేకపోవడం అనేది శాస్త్రజ్ఞులకు ఆసక్తికరంగా ఉంది. బహుశా వారి ఆసక్తి ఇతరులకు మేలు చేయొచ్చు. ఈరోజు 1 ఈ సందర్భంగా మా కార్టూనిస్ట్ కీర్తి సంధిస్తున్న వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైంలో. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టేందుకు గత 5 కఠిన చర్యలు చేపట్టామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. మైనర్లపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణశిక్ష విధించేలా చట్టసవరణలు కూడా చేశారు. 2013 పోలీస్ స్టేషన్లలో రేప్ కేసుల నమోదు 35% పెరిగింది. పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసు అధికారులను నియమించడం, మహిళా పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, నిర్భయ ఫండ్ వంటి సదుపాయాలు కూడా అమల్లోకి వచ్చాయి. ఇవన్నీ ఇలా ఉన్నప్పటికీ లైంగిక హింసకు సంబంధించిన నేరాల్లో కేవలం 25% కేసుల్లో మాత్రమే శిక్షలు పడుతున్నాయి. మరి లోపం ఎక్కడుంది? ఈ ప్రత్యేక కథనం రేపటి బీబీసీ ప్రపంచంలో చూద్దాం. ఇది నేడు బీబీసీ ప్రపంచం. రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుద్దాం. నమస్తే.